హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈరోజు ఏమడుగుతున్నారో మన ఆడియన్స్. ఓకే అండి. ఓకే, సో స్వాతి గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు యాక్చువల్ గా. దేంతోనండి? సోయా ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో ఏమైనా చేసి చూపించమని మెయిల్ చేశారు. ఓకే, సోయా కొబ్బరి. సోయా కొబ్బరి అన్నం చేస్తున్నాం. అన్నం? అన్నం అంటే తాలింపు లాగా? తాలింపు లాగా అంటే కొంచెం లైట్ తాలింపు వేసేసి కొన్ని పొడులు కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం కమ్మకమ్మగా టేస్ట్ గా బాగుంది. అదే, ఎందుకంటే సోయా కూడా మనకి కొంచెం టేస్ట్ లెస్, కొబ్బరి స్వీట్ కదా. సో ఈ రెండింటికి ఏదైనా కొంచెం మంచి కాంబినేషన్ సెట్ చేస్తే ఏదైనా కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మరి సోయా కొబ్బరి అన్నం, మరి సోయా కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఒక మసాలా పొడి తయారు చేసుకున్నామండి. ఓకే, సో ఇలాంటి వాటికి చక్కగా ఫ్రెష్గా చేసుకుంటే మనకి ఆ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. అవునండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే ధనియాలు, జీలకర్ర. సో జస్ట్ ఈ మూడింటి ఫ్లేవర్ మనకి సరిపోతుంది. సరిపోతుంది. అదే కొంచెం ఏదన్నా ఇలాంటి ఘాటుది లేకపోతే మనం అన్నం కూడా కొంచెం చప్పచప్పగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక 2-3 ముద్దలకు మనకు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా తినాలంటే అంత చప్పగా మనం తినలేం. పిల్లల వరకు అయితే ఈ పొడి లేకపోయినా జస్ట్ తాలింపు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో కొంచెం దూరంగా వేస్తే సరిపోతుంది. ఆపేసేసి ఇది కాస్త కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఇది పొడి కొట్టేసుకోవచ్చు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నేను మీల్ మేకర్ వేడి నీళ్ళలో అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు వేసేసి నీళ్ళు పిండేసి పక్కన పెట్టేశాను. సో అలాగే రైస్ కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకున్నాను. అండ్ పచ్చి కొబ్బరి కూడా మనం చక్కగా ఫ్రెష్ తీసుకొని తురిమి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది కాస్త చల్లారాక మనం పొడి కొట్టేసుకోవాలా? ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకే ఓకే అండి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ఉసిరి రసం, ద్రాక్ష రసం, ఇంకా కొబ్బరి పాలు ఈ మూడింటిని కలిపి జుట్టుకు పట్టించి 1 అరగంట 45 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత మామూలుగా షాంపూతో తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, అలాగే స్కాల్ప్ పై ఉండే డాండ్రఫ్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఓకే, చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే, చల్లారిపోయిందండి. సో మిక్సీలో తీసేసుకున్నాం. సో ఇది మనం పొడి కొట్టేస్తాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా ఆ పొడే మంచి ఘాటు వస్తుంది. ఎస్ అండి. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇందులో కావాలంటే కొంచెం మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా. అది ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగానే ఉంది. ఓకే అండి, కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, సో ఇంక రైస్ అంతా ఉడికించింది కాబట్టి జస్ట్ మనం ఇదంతా వేయించేసుకోవటం అంతే. అల్లం, అల్లం ముక్కలు, ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఆల్రెడీ మనం అక్కడ పౌడర్లో కూడా ఎండుమిరపకాయలు వేసుకున్నాం. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ యాక్చువల్గా మనకి ఇలా ఏదైనా పౌడర్ అలా ఉంటే ప్లెయిన్గా ఉట్టిదే తినేయచ్చు. ఏమి కాంబినేషన్ లేదు, ఏం అక్కర్లేదు. ఓకే, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఓకే, సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, సో ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే, ఫ్యాక్టరీకి ఇలాంటివి అన్నీ కూడా చక్కగా అలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అంటే కొంచెం చల్ల చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే చలికాలంలోనూ, చాలా ఈవినింగ్ టైమ్స్లో కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే అన్నిసార్లు మనకి ఆ వేడిగా తినడం కుదరదు. ఇప్పుడు జర్నీస్ లాంటి వాటిల్లో కూడా ఇవి క్యారీ చేసుకోవడానికి బాగుంటాయి. బాగుంటుంది. కాకపోతే అప్పుడు వేడిగా తినడానికి అవ్వకపోయినా మనకి కొంచెం ఈ పొడులు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఆ ఘాటు లైట్గా తెలుస్తూ తెలుస్తూ. సో దీంట్లో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం సోయా. సోయా
అండ్ ఇవి కూడా మనకి రకరకాల సైజెస్ లో దొరుకుతాయి కాబట్టి ఈ సైజ్ మీడియం లేదా చిన్నవి కావాలనుకుంటే అవేనా లేకపోతే చంక్స్ కూడా దొరుకుతాయి కదా చిన్న చిన్నవి సో నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఓకే మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కగా ఫ్రెష్ గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది అదే స్టోర్డ్ పౌడర్ అయితే మనకి ఇంత స్మెల్ గానీ ఆ టేస్ట్ గానీ అంత ఉండదు కాబట్టి అందరూ కొంచెం అంటే బదకించుకుంటా చక్కగా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే ఆ టేస్ట్ ఫీల్ అనేది బాగుంటుంది కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాం అనుకుంటా 2 మినిట్స్ పని అది కూడా టేస్ట్ ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంది చక్కగా పచ్చిమిరపకాయలు వేయటం బాగుంది రాజుగారు అంటే అవి చక్కగా వేగి ఉన్నాయి చూడడానికి బాగున్నాయి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది అవును సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే సోయా కొబ్బరి అన్నం రెడీ వావ్ సో చూసారు కదండి చక్కగా వేడి వేడిగా సోయా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు ఈ సోయా కొబ్బరి అన్నం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సోయా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ఉప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి తర్వాత మీల్ మేకర్ అన్నం ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కొబ్బరి అన్నం రెడీ